సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏం చదువుతున్నారు? ఇట్లా ప్రాబ్లమ్స్ వల్ల మేము నలుగురం చదవట్లేదు, ఆపేసాం. ఏదైనా స్టడీ అయినా ఉండాలి, డాన్స్ అయినా ఉండాలి, ఏదైనా ఒకటే అంటే ఇంకా ఆ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల స్టడీ వద్దని. డాడీ ఏంటి? డాడీ మాతో ఉండరు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని. లైఫ్ లో మళ్ళీ ఇలాంటి రోజు మాకు రాకూడదు అక్క అని అనిపించే మూమెంట్ ఉందా? ఎప్పుడు అలాగే ఉండేది రోజు. నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, నువ్వు పర్సనల్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కానీ చెప్పలేను. మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు నీకు వచ్చిన వరస్ట్ కమెంట్స్ ఏంటి? ఏంటి వాళ్ళు స్టేజ్ ఎక్కి రికార్డ్ డాన్స్ లాగా ఇలా చేస్తున్నారు? ఎవరైనా స్టేజ్ ఎక్కి పర్ఫార్మెన్స్ చేస్తున్నామంటే మా ఆయనకి అన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్లే. అమ్మని మీరు చూసుకుంటూ, అమ్మ మిమ్మల్ని చూసుకుంటూ ఈ రోజు ఈ పొజిషన్ కి అయితే వచ్చారు. మమ్మీ ఒక ఇష్టంగా నేర్పించిన డాన్స్, మేము హ్యాపీగా ఉన్నామంటే ఆ డాన్స్ మా వృత్తి వల్ల. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా చాలా మంది, ఎంతో మంది డాన్సర్స్ని మనం చూస్తూ ఉంటాం, బట్ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో నిజంగానే వాళ్ళ బాడీలోని ఈ బోన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే లేవా, ఆ మూమెంట్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఇంత క్యూట్గా ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అని కంప్లీట్గా వాళ్ళ యాక్ట్ ఫినిష్ అవ్వగానే మనకు అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ వన్ మోర్ అని ఇంకొకసారి చూడాలనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు అలాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో మనందరికీ కూడా అంత బ్యూటీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, చాలా క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి ఈరోజు ఆ టీం అంతా నా దగ్గర ఉన్నారు. సో నెల్లూరు నుంచి వచ్చేసారు, బట్ ఆఫ్టర్ శ్రీదేవికి బిఫోర్ వాళ్ళ కెరియర్ ఎలా ఉంది, ఆఫ్టర్ శ్రీదేవి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయ్యి యూ టర్న్స్ తీసుకుంది అనేది తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు స్ఫూర్తిక అండ్ ప్రమీల, కళ్యాణి, పల్లవి నాతో పాటు ఉన్నారు. సో వీళ్ళు నలుగురితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్. హాయ్. అందరిది నెల్లూరు. సో ఎప్పుడు మీరు అసలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేకపోతే కొంపతీసి ఏమైనా డిగ్రీలు ఇంటర్లో ఏమైనా చెప్తారా? మేము నలుగురం చదవట్లేదు, ఆపేసాం. నలుగురు ఆపేశారు? ఎందుకని? ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల. అంటే మీరు ఎప్పుడు ఏ స్టడీలో చదువు ఆపేశారు? నేను వచ్చి నైన్త్ క్లాస్ లో ఆపేసావు? నేను ఇంటర్ కంప్లీట్ చేశాను, దాని తర్వాత నుంచి స్టాప్ చేశాను. ఓకే. నైన్త్. నేను నైన్త్. అంటే మీరందరూ ఒకటే ఏరియానా, ఒకే ఇంటి దగ్గర, ఒకే దగ్గర ఉంటారా? వీళ్ళిద్దరు ఓన్ సిస్టర్స్. ఎవరిద్దరు? నేను, ప్రమీల, పల్లవి. ఓ ఓకే. కళ్యాణి, నేను ఓన్ సిస్టర్స్. ఫ్రెండ్స్ కాదు, ఇక్కడ ఓన్ సిస్టర్స్ ఉన్నారు ఇద్దరిద్దరు, అంతేనా? ఓకే. సో నువ్వు నైన్త్ క్లాస్ లో ఆపేసావు? నువ్వు నైన్త్ లో. అంటే ఏంటి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి? నేను, అమ్మ, అక్క, డాడీ లేరు. సారీ. అక్కకి 3 ఇయర్స్ అప్పటి నుంచి ఈ ఫీల్డ్ అన్నమాట. అప్పుడు టీవీ షోస్ చేసేది. నెక్స్ట్ ఇంకా అలానే, అంటే జస్ట్ మమ్మీ ఒక ఇష్టంగా నేర్పించిన డాన్స్, ఇంకా అదే ప్రొఫెషన్ అయిపోయింది. ఓకే. డాడీ ఏంటి? డాడీ మాతో ఉండరు. డాడీ మీతో ఉండరు. సో ఇప్పుడు ఇప్పుడు ఇద్దరితో ఎవరితో కాంటాక్ట్ లో లేరా నాన్న? అంటే అప్పుడప్పుడు కాల్ చేస్తారు, బాగున్నారా, ఎలా ఉన్నారు అంతే. అంతే. మిస్సింగ్ అనిపిస్తుందా డాడీని? అనిపిస్తుంది. అంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని కూడా బాధేస్తుంది, కోపం వస్తుంది. అవునా? అంటే మమ్మీ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డారు. అంటే నేనైతే చిన్న బేబీ అప్పుడే వెళ్ళిపోయారు, అప్పటి నుంచి ఇంకా అన్ని కష్టాలే. సో అంటే మీరు చదువుకోవడానికి స్టాప్ చేసేంత ప్రాబ్లం ఏమొచ్చిందిరా ఇంట్లో ఫినాన్షియల్గానా? మేము ఈ ఫీల్డ్, ఇంకా మమ్మీ ఒక్కటే సపోర్టు, ఇంట్లో ఉన్నారు కానీ మమ్మీది డాడీది లవ్ మ్యారేజ్, అందుకని ఇంకా ఇంట్లో వాళ్ళు కొంచెం ఆ టైంలో దూరం పెట్టేశారనమాట మమ్మీని. ఇంకా నేను, అక్క, మమ్మీ, మేము ముగ్గురమే. ఇంకా మేము ముగ్గురు ఈవెంట్స్కి వెళ్ళి వస్తే మేము తినాలి, స్కూల్కి వెళ్ళాలి, ఇంకా ఇంట్లో ఏదైనా. ఇంకా కొంచెం మమ్మీ ఇప్పుడు మాకు ఏమైనా కాస్ట్యూమ్స్ కొనాలి, వెళ్ళాలి అంటే అప్పులు చేసి తెచ్చేదన్నమాట. ఫీజు కానీ, స్కూల్కి కానీ, ఏమైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా
ఆ టైంలో కూడా మాకు ఏ లోటు లేకుండా చూసారు మమ్మీ. ఇంకా తర్వాత నెక్స్ట్ ఎక్కువ ప్రాబ్లమ్స్ అయిపోయి ఇంకా స్కూల్లో ఒప్పుకోలేదు ఏదైనా ఒకటే. అంటే టెన్త్కి వచ్చాను కదా, టెన్త్ ఏదైనా స్టడీ అయినా ఉండాలి, డ్యాన్స్ అయినా ఉండాలి. అప్పటికే మేము మార్నింగ్ నిద్ర లేకపోయినా వెళ్ళి వచ్చేసేవాళ్ళం స్కూల్కి. అట్లా ఒప్పుకునేదానికి లేదు, ఏదైనా ఒకటే అంటే ఇంకా ఆ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల స్టడీ వద్దని డ్యాన్స్. అంటే లైఫ్లో మళ్ళీ ఇలాంటి రోజు మాకు రాకూడదు అక్క అని అనిపించే మూమెంట్ ఉందా? ఉంటుంది ఖచ్చితంగా. ఏంటా మూమెంట్స్? ఒకప్పుడైతే రోజు ఆ మూమెంట్, ఒకప్పుడైతే ఎప్పుడు అలాగే ఉండేది రోజు రోజు. అంటే మేము ఈవెంట్స్కి వెళ్ళి వస్తే మమ్మీ ఒక్కరే వచ్చేవాళ్ళు ఇంటి దగ్గర నుంచి. మేము ఎక్కడైతే వెహికల్ ఉంటుందో అక్కడికి ఏ టైం అయినా మమ్మీ ఒక్కటే వచ్చి మా ఇద్దరిని తీసుకెళ్లేవారు, అది ఏ టైం అయినా. అలాంటి టైంలో అంటే ఏ టైం అంటే ఒక టైంలో అయితే మమ్మీకి కొంచెం ప్రాబ్లం అయింది, అంటే వెనుక రావటం. ఆ టైంలో కూడా మమ్మీ అవన్నీ దాటి ఇంకా అలా వెనక్కి రావడం ఏంటి అంటే పెంట పడ్డం బాయ్స్ అందరు అమ్మ వెనకాతల. మేము ముగ్గురం ఒకసారి వెళ్తుంటే ఇంటి మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యో అక్కడ నుంచి ఇంటి దాకా ఫాలో అయ్యారు. ఇంకా చాలానే అంటే మమ్మీకి ఫోన్ చేసి ఇంకా మనీ ఇవ్వలేదు అది ఇది. అప్పటికి మమ్మీ కరెక్ట్గా మనీ కట్టేసేది ఎప్పటికప్పటికి. ఇంకా అలా అలా చాలానే ఉన్నాయి ఇంట్లో ప్రాబ్లమ్స్. పెయిన్ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుందా? చాలా. నువ్వు అక్క కదా, సో అక్కగా అంటే ఇంకా చెల్లి చిన్నది, సో ఒక సిస్టర్గా అంటే మమ్మీ అలా ప్రాబ్లం ఫేస్ చేసేటప్పుడు ఇలా అనేటప్పుడు అసలు మమ్మీకి ఎలాంటి సపోర్ట్ ఇచ్చేదాన్ని, అసలు ఎలా ఉండేది సిచ్యువేషన్ ఇంట్లో? అంటే నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను డ్యాన్స్, చిన్నప్పటి నుంచి ఇదే కంటిన్యూ అవ్వాను. ఇంకా ఇంట్లో అంతా నేనే, తర్వాత మా చెల్లి జాయిన్ అయ్యింది, ఇంకా అప్పటి నుంచి ఇద్దరం కలిసి కష్టపడుతున్నాం. ఓకే, సో నువ్వు ఫినాన్షియల్గా సపోర్ట్ ఇంట్లో, ఈవెంట్స్ చేయడం ఇదంతా కూడా, నువ్వు పర్సనల్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి కళ్యాణి? అంటే ఒక సింగిల్ పేరెంట్గా అమ్మ అంత హార్డ్ వర్క్ చేస్తూ ఒక ఉమెన్గా నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, నువ్వు పర్సనల్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పు, ఓపెన్గా చెప్పు, పర్లేదు. చాలా ఉన్నాయి కానీ చెప్పలేను. చెప్పాల్సిన పోని చెప్పు. చెప్పు పర్లేదు. నేను చాలా సీనియర్ కానీ ఎవరు అంటే సపోర్ట్ చేయలేదు ఇంతవరకు. అంటే సపోర్ట్ చేశారు కానీ ఎంకరేజ్ చేయలేదు అనమాట. అంటే ఇప్పుడు కొంచెం మా సిస్టర్కి నేమ్ వచ్చిన తర్వాత అందరూ కొంచెం బాగున్నారు. సో స్ఫూర్తిక ఏడుస్తున్నావు ఎందుకు? అక్కని చూడగానే ఏడిపోచ్చిందా? అక్కని చూసాను కాను, అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్. ఏది అవ్వకూడదని సొసైటీని కోరుకుంటున్నారు చెప్పండి. సొసైటీ అంటే ఇప్పుడు స్టేజ్ షో అంటేనే ఒక వేరే, కొంతమంది మంచిగా చూస్తారు, టాలెంట్ని చూస్తారు కొంతమంది. కొంతమంది ఏంటి వాళ్ళు స్టేజ్ ఎక్కి రికార్డ్ డ్యాన్స్ లాగా ఇలా చేస్తున్నారు అని అంటారు. కానీ ఎవరైనా స్టేజ్ ఎక్కి పర్ఫార్మెన్స్ చేస్తున్నామంటే మా ఆయనకి అన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్లే. చాలా కామెంట్స్, ఒకసారి స్టేజ్ ఎక్కామంటే కింద నుంచి చెప్పలేనన్ని కామెంట్స్ వస్తాయన్నమాట. అంటే అక్కడ టాలెంట్ చూడరు, చేసేది తప్పు అని చూస్తారు. మేము చేసేది అయితే అసలు యాక్చువల్లీ తప్పు కాదు. డ్యాన్స్ అంటే కొంతమంది పిచ్చితో, కొంతమంది వాళ్ళ వెనక ప్రాబ్లమ్స్, డబ్బులు మనీ కోసం ఇలా చాలా. ఇప్పుడు ఒక్కసారి స్టేజ్ ఎక్కామంటే 3 అవర్స్ లేదా 4 అవర్స్ నాన్ స్టాప్గా కష్టపడుతూనే ఉండాలి. జనాలకి ఎంటర్టైన్మెంట్ కోసమే మేము స్టే చేస్తామన్నమాట. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవ్వాలి, వాళ్ళు క్లాప్స్ కొడితే మేము హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఆ మనీతో మేము ఇంటికి వెళ్ళి జరుపుకోవాలి అని ఆ 3 వాటిల కోసం వస్తాం. కానీ ఆ కామెంట్స్ కొంచెం తీసుకోలేం. ఇప్పుడు ఎవరికైనా అబ్బాయిలతో డ్యాన్స్ చేస్తే అక్కడికి ఇల్లి అయిపోద్ది, అంటే వీళ్ళిద్దరు లవర్స్ అట్లా ఇలా కింద కామెంట్స్. ఒక మాస్టర్ ఒక స్టూడెంట్ వేసినా దానికి రెస్పెక్ట్ ఉండదు. అది బాగా పెయిన్ఫుల్ అనిపిస్తుంది. చాలా నీకు వచ్చిన వరస్ట్ కమెంట్స్ ఏంటి అంటే, మీరు విన్న కమెంట్స్ ఏంటి? మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మీరు కింద నుంచి వాళ్ళు చేసే కమెంట్స్ ఏంటి? నేను ఇన్స్టాలో ట్రెండ్ అయినప్పుడు చాలా మంది చాలా విధాలుగా మంచిగా నా ఎక్స్ప్రెషన్స్కి చాలా మంది చాలా విధాలుగా ఎక్కువగా మంచిగానే ఇచ్చారు.
కొంతమంది డాన్సులు వేసుకునేదాన్ని, అంటే డాన్స్ అంటే మీద ఒక తప్పులాగా, అసలు డాన్స్ స్టేజ్ మీద డాన్స్ వేసేది, ఆ కాస్ట్యూమ్స్ అది ఇది, అంటే వాళ్ళ ఇంట్లో వదిలేసే ఒక ఆడపిల్ల అట్లా ఎగురుతుంది చదువుకోకుండా అది ఇది అని కామెంట్స్. సో ఇలాంటి అవన్నీ చూసి మా పేరెంట్స్ ఎందుకు మాకు ఇంత కష్టం వచ్చింది. కానీ ఎప్పుడు మేము అంత అంటే వాళ్ళ కామెంట్స్ పట్టించుకోకుండా చేస్తున్నామంటే అది డాన్స్ మీద ఉన్న పిచ్చి. డాన్స్ మాకు లైఫ్ ఇచ్చింది, మేము తింటున్నాము, మేము హ్యాపీగా ఉన్నామంటే ఆ డాన్స్ మా వృత్తి వల్లే. సో నువ్వు ఏజ్ 3 నుంచి కష్టపడుతున్నావురా? 3. సో మమ్మీ ఏమైనా వర్క్ చేసేవాళ్ళ బిఫోర్? మమ్మీ హౌస్ వైఫ్. అంటే మమ్మీ తను ఇష్టంగా నన్ను డాన్స్ క్లాస్లో జాయిన్ చేశారు నాకు చిన్నప్పుడు 3 ఇయర్స్ అప్పుడు. ఇంకా అలా ఇది ఏజ్ 3 నుంచి ఇప్పటి వరకు చదవడం, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉండడం, ఇన్కమ్ సరిపోతుందా మీకు? అసలు సరిపోదు. సో మరి ఎలా అడ్జస్ట్ అవుతూ ఉంటారు ఫుడ్ కానీ కావాల్సిన? ఫస్ట్లో అయితే అంటే అప్పులు చేసి అలా మమ్మల్ని ఇంతవరకు తెచ్చింది. ఇప్పుడు కొంచెం ఓకే, బాగుంది. ఇప్పుడు కొంచెం, ఇప్పుడు మేము ఇద్దరం కొంచెం పెద్దవాళ్ళు అయ్యాం కదా, ఎక్కువ కష్టపడుతున్నాం. నేను అంటే డాన్స్ అంటే 2 ఇయర్స్ నుంచి యాంకరింగ్ కూడా స్టార్ట్ చేశాను. సో మీరు చెప్పండి రా, మీ లైఫ్ స్టోరీ ఏంటి, మీకు ఎలాంటి కమెంట్స్ వచ్చాయి, సో మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? డిసెంబర్ 25th చర్చ్ దగ్గర క్యాండిల్స్ అమ్ముతూ ఉన్నాను. ఇక్కడ అమ్ముతూ డాడీకి హెల్ప్ చేస్తూ ఉన్నా డాడీతో. ఓకే. ఇప్పుడు క్యాండిల్స్ అన్ని కొనుక్కునే వాళ్ళు వస్తూ ఉంటారు అన్నమాట. అబ్బాయిలు వస్తారు, అమ్మాయిలు వస్తారు. అబ్బాయిలు వచ్చిన వాళ్ళు కామెంట్స్ చేస్తారు, అరే రే బల్లి ఉందిరా రారా క్యాండిల్ కొనుక్కుందాం తగిన దగ్గరికని అంటారు. మేము చూసి అయ్యో మా నాన్నకి తోడుగా వస్తే వీళ్ళు ఏంది ఇలా అంటున్నారు అని బాధ వేసేది. తర్వాత ఒకసారి చిన్న వాళ్ళు ఆ రోజు వచ్చారన్నమాట చర్చికి, క్యాండిల్స్ కొనుక్కుంటా అనింది. తను నాకు ఇన్స్టాలో పరిచయం, హాయ్ రా ఎలా ఉన్నావు అని మెసేజ్లు చేశాను అన్నమాట. అలా పరిచయం ఉన్నప్పుడు తను మా చెల్లికి డాన్స్ ఉంటే ఇంట్రెస్ట్, నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. తను వచ్చాక వాళ్ళ మమ్మీ ఉన్నారు, వాళ్ళ మమ్మీ అప్పుడు అడిగారు ఏ డాన్స్కి వస్తారా అని. మా చెల్లికి ఇంట్రెస్ట్ అంటే నేను రాను, మా చెల్లిని తీసుకొస్తానని చెప్పాను. తర్వాత ఉండి చిన్ను వాళ్ళ నెంబర్ తీసుకో మనం పిలుద్దాం వాళ్ళని ఈవెంట్స్ ఉన్నప్పుడు అని అడిగింది. సరే అని అప్పుడు నెంబర్ హ్యాపీగా ఇచ్చానమాట. ఇచ్చినప్పుడు తర్వాత రోజు డిసెంబర్ 30 అనుకుంటా, అప్పుడు ఆంటీ కాల్ చేశారు, నానా మీకు ప్రోగ్రామ్ ఉంది వస్తారా, అంటే మీరు ఫస్ట్ టైం కదా వస్తున్నారు, డాన్స్ ఇంతవరకు చేయలేదు కదా, సో మీ చెల్లి ఏ సాంగ్స్ చేస్తారు ఏంటి అని మాట్లాడారు ఆంటీ. ఆంటీ తను కొన్ని సాంగ్స్ అంటే కొన్ని 2-3 సాంగ్స్ ఏమొచ్చు, ఇంకా అంతకన్నా రావు, నేర్చుకోవాలి అని చెప్పేదాన్ని. తర్వాత ఇంకా మా చెల్లికి ఇంట్రెస్ట్ కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను తన కోసం వెళ్దాము తను చూద్దాము అంటే కొత్త కదా అని చెప్పి వెళ్ళానమాట. ఫస్ట్ డే మేకప్ అయ్యేటప్పుడు అందరూ మేకప్ పోతాను, చిన్న వేస్తాను నేను వేస్తాను అని వేస్తాను నేను తనకి. తర్వాత నేను తీసుకొని మేకప్ వేసుకుంటా అంటే అలా కాదు ఇలా అని చెప్పి నేర్పించారనమాట ఆంటీ చిన్ను వాళ్ళు. తర్వాత స్టేజ్ దగ్గర డాన్స్ వేయాలని కాదు, ఎందుకో వేయాలి అని అంటే ఒక సాంగ్ వేయనని అడిగితే సరే అని వేద్దామని చెప్పి అప్పుడే ఎక్కానమాట స్టేజ్. ఆ స్టేజ్లో వేసిన తర్వాత అప్పుడు వచ్చేవి తనకు డాన్స్ రాదు కదా అని. తర్వాత ఒక 2-3 స్టేజెస్ తర్వాత కూడా అనేవాళ్ళు అమ్మాయికి డాన్స్ రాదు, అమ్మాయి ఇంది అలా ఉంది అని అనేవాళ్ళు. అసలు అది తీసుకోలేకపోయేదాన్ని, స్టేజ్ అయిపోయిన వెంటనే కిందకు వచ్చి బాధపడేదాన్ని. అందరూ బాగున్నారు, నేనేంటో ఇలా ఉన్నాను అనిపించేది. తర్వాత ఒకసారి అనుకున్నా ఇలా అనుకుండా ఉండాలి అని అనుకుంటే మనం కూడా బాగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని. తర్వాత చిన్ను అనేది ఇలా ఒకరన్నారని బాధపడకూడదు, మనం వాళ్ళకన్నా ఇంకా బాగా చేసి చూపించాలి అని. అప్పుడు ఆంటీ మా కోసం చాలా కష్టపడ్డారు, అంటే మమ్మల్ని ఒక టీంలాగా ఎప్పుడు వాళ్ళ పిల్లల్లాగా వీళ్ళిద్దరి కంటే ఎక్కువగా చూసుకున్నారు నన్ను, అంటే నా మీద ఎక్కువ నమ్మకం పెట్టుకొని హోప్స్ పెట్టుకొని ఉన్నారు. మా ఇంట్లో చెప్పి అడిగి పంపించి నేను చెప్పేదాన్ని వెళ్తాను మా డాన్స్ నేను కూడా నేర్చుకుంటాను చేస్తానని. మా ఇంట్లో మా అమ్మ నాన్నకు కూడా అంటే నాకు రాదు కదా డాన్స్, వాళ్ళు అనేవాళ్ళు నువ్వేమేస్తావులే చెల్లి వేస్తుంది, మీ చెల్లి బాగా వేస్తుంది, నీకు అంత రాదు అని అనేవాళ్ళు. ఇంటి దగ్గర వాళ్ళకి కూడా తెలియదు అంటే నాకు డాన్స్ రాదు కాబట్టి. తర్వాత నేను అనుకున్నాను నేను వేసి చూపించాలి, నేను బాగా చేయాలి అని. ఇంకా తర్వాత నుంచి కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఇంకా మళ్ళీ ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్లే, ఇంకా ప్రాక్టీస్ అంటూ ఏం లేదు మాకు, ఇంకా ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ల వల్లే స్టేజ్ ఎక్కాను, డాన్స్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఇంతవరకు వచ్చాను అనుకో. సో కష్టపడితే ఏది రాకుండా ఉండదు, ఏదో ఒక రోజు చాలా ఇంకా అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను క్యాండిల్స్ అనుకోవడానికి ఏంటంటే అమ్మ అప్పులు బాగా చేసేసింది అనమాట, 15 lakh వరకు అప్పులు చేసింది. అంటే ఫ్యామిలీ వాళ్ళకి వీళ్ళకి అడిగిన వాళ్ళకి ఇచ్చేదన్నమాట అమ్మ. అలా ఇచ్చేసి అందరి తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ఏం పెట్టావు ఏం చేసావు అన్నట్టుగా అయిపోయారు.
ఇంకా ఆ టైంలో మేము 4 మెంబర్స్ అనమాట, అక్క, నేను, చెల్లి, తమ్ముడు. నాన్న ఫ్రూట్స్ అమ్ముతూ ఉండేవాళ్ళు. అమ్మ మున్సిపాలిటీ జాబ్ చిమ్ముతుంది కదా, అమ్మ మార్నింగ్ లేచి వెళ్ళిపోయేది, మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్ళేది వచ్చేది అనమాట. తర్వాత అప్పులు అన్నీ తెలిసాక ఇంకా అందరూ వచ్చి ఇళ్ళ మీదకి వచ్చి అప్పులు కట్టాలా, ఎన్ని రోజులు అని ఉంటారు, మీరు కడుపు కానం తింటున్నారా, ఏం తింటున్నారా అని నచ్చేవాళ్ళు. అప్పుడు మాకు తెలీదు ఏంటి మా అమ్మని అరుస్తున్నారు, ఏమైంది ఏమైంది అని అడిగేవాళ్ళం. అడిగితే ఏంది మాట్లాడుతున్నావు, ఎందుకు వచ్చావు అసలు నువ్వు, అసలు నువ్వు తడగడానికి మీ అమ్మ అప్పులు తీసుకుంది, మీ అమ్మ కట్టాలా అని అది ఇది అనేవాళ్ళు. బూతులు తిట్టేవాళ్ళు బాగా. అసలు ఆ మాటలు తీసుకోలేక ఇంకా ఏంటి మా అమ్మని తిడుతున్నారు రోడ్లో అని ఒకటి అనిపించేసింది. తర్వాత నేను అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, నాకు చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. అప్పుడు నేను నర్సింగ్ అయ్యి నర్స్ చేయాలి అని. తర్వాత ఇంకా అమ్మను అలా తిడుతున్నారు అప్పుడని నేను నా స్టడీ ఆపేసి అమ్మ కోసం ఇంట్లో పనులు చేశాను. 6 హౌసెస్లో అంటే వాళ్ళ అంట్లు తోముతూ బట్టలు తుకుతూ అలా వర్క్ చేశాను అనమాట. ఇంకా అలా అలా ఇంకా అమ్మ మీద అలా అంటుంటే ఇంకా అప్పులు కట్టాలి అని చెప్పి అప్పుల వాళ్ళందరికీ అప్పులు కట్టేస్తాము, మీరు మా అమ్మని మా నాన్న ఏమనొద్దు అని అన్నాను. అప్పుడు నాకు తోడుగా మా చెల్లి నిలిచింది, నేను వస్తాను అని. తను 9th స్టాండర్డ్లో స్టడీ ఆపేసి ఇంకా నాతో పాటు వర్క్ చేయడానికి వచ్చింది. మేమిద్దరం కలిసి ఆ 6 హౌసెస్లో వర్క్ చేసుకొని ఆఫ్టర్నూన్ టైంలో ఇంటికి వెళ్ళి 1 అవర్ పడుకొని మళ్ళీ పనికి వచ్చేసేవాళ్ళు. అలా అలా ఇంకా వర్క్లు చేసుకుంటూ ఇంకా డ్యాన్స్ ఫీల్డ్ వచ్చింది కదా. ఆంటీ చెప్పారు వద్దు ఆ వర్క్ మానేసేయండి, ఇప్పుడు మీరు డ్యాన్స్లో వస్తున్నారు కదా, దాంట్లో మనీ వస్తుంది, అమ్మ అప్పలు కట్టేయచ్చురా, వద్దు అని అడింది మమ్మీ. ఇంకా అప్పటి నుంచి ఇంకా మమ్మీతోనే మేము మా లైఫ్ స్టార్ట్ చేసేసాం. ఇప్పటికి 2 ఇయర్స్ అవుతుంది. సో ఈ 2 ఇయర్స్లో మాకు మా ఫ్యామిలీ లాగే మా ఫ్యామిలీ కంటే ఎక్కువ సపోర్ట్ నిలిచారు ఆంటీ. అసలు ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా మమ్మల్ని రానివ్వలేదు. అప్పుడు అన్నం తినే పొజిషన్లో కూడా ఉన్నాం మేము, ఒక 2-3 డేస్ తినకుండా ఆ పనులు చేసుకుంటానే ఇంకా అప్పులు కట్టుకుంటూ ఉన్నాం. సో ఇప్పటికి కొంచెం చాలా క్లియర్ అయ్యాయి. ఇంకో 2-3 మంత్స్లో కూడా అన్ని క్లియర్ అయిపోతే ఇంకో ఒక 3-4 ఇయర్స్లో 15 లాక్ మేము క్లియర్ చేసామంటే బై గ్రేస్ అనిపించింది. సూపర్. సో నాకు సపోర్ట్గా నిలిచారు ఆంటీ అండ్ చిన్ను అండ్ కళ్యాణ్ అక్క. ఇంకా చాలా చాలా చేశారు, చాలా అన్నీ మర్చిపోలేను. నాకైతే హార్ట్ఫుల్గా చెప్తున్నా వాళ్ళకి, థ్యాంక్ యూ చెప్తున్నా నేను. సో చూసారా ప్రతి ఒక్క ఉమెన్ ఎంత హార్డ్ వర్క్ చేసి పేరెంట్స్కి సపోర్ట్ చేసి ఇప్పుడు పేరెంట్స్ని మీరు చూసుకొని ఆ టైంలో నువ్వు స్కూల్ మానేసి ఇలా ఇంటికి వెళ్ళి పనులు చేయడం అంటులతో ఇద్దరం కలిసి పనికి వెళ్ళి కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ దాకా వచ్చారు. స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఏమైనా అనేవాళ్ళ? అదేం లేదు. ఫ్రెండ్స్ ఎప్పుడు ఎవరేమనేవాళ్ళు కాదు, ఏమనేవాళ్ళు కాదు. ఓకే. సో మీ లైఫ్లో ఇప్పుడంటే ఒక్కొక్కరు ఏదో కొంచెం నేమ్ తెచ్చుకున్నారు, కష్టపడ్డారు, ఒక రియాలిటీ షో వరకు వెళ్ళారు, మీరు ఏంటి అనేది గుర్తు అంటే గుర్తుపట్టే విధంగా చేసుకున్నారు. ఇప్పుడు ఈవెంట్స్ ఎలా ఉంది? ఇప్పుడు రెస్పెక్ట్ ఏమైనా మారిందా? సేమ్ అలావే అదే కమెంట్స్ రిపీట్ అవుతున్నాయా? ఇప్పుడు కొంచెం పర్లేదు. నాకైతే నన్ను శ్రీదేవి డ్రామా కంపెనీలో పల్లవి చేసింది కదా అన్న నేమ్ వచ్చింది, చాలా మంది గుర్తించారు అన్నమాట. ఇట్స్ వెరీ గుడ్ గర్ల్. శ్రీదేవికి రాకముందు ఇన్స్టాలో నా డాన్స్ వీడియోస్ బాగా వైరల్ అయ్యి కొంచెం ఫేమ్ వచ్చింది అనమాట. ఆ ఫేమ్ వల్లే నేను శ్రీదేవికి మా టీంతో రావడానికి కారణం. అప్పటి నుంచి జనాలందరూ చాలా అంటే చాలా సపోర్ట్గా, నేను ఏదైనా ఫీల్ అవుతున్నానన్నా కింద నుంచి వాళ్ళ ఎంకరేజ్ కానీ వాళ్ళ నాకు గిఫ్ట్స్ ఇవ్వటం కానీ చాలా బాగుంది. కానీ గిఫ్ట్లు కూడా అంటే అభిమానం అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అయినా బ్యాడ్ కామెంట్స్ వచ్చినా నేను ఏం ఫీల్ అవ్వేదని కాదు, ఎందుకంటే నేను చేసేది తప్పు కాదని నాకు తెలుసు, మా డాన్సెస్ అందరికీ తెలుసు కాబట్టి. కానీ వాళ్ళు అలా అనుకోకపోతే బాగుండదు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీరు శ్రీదేవి కదా అని సెల్ఫీ అడట అలా అడుగుతుంటే మా అందరికి చాలా హ్యాపీగా ఉంది అనమాట. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఫేసెస్లో నవ్వు వచ్చింది అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే చాలా కుటుంబాల్లో ఉంటుంది. మేము ఉన్నామని చెప్పి మగపిల్లల కన్నా ఆడపిల్లలు ఎక్కువగా కష్టపడుతూ తల్లిదండ్రుల్ని చూసుకొని అప్పులు క్లియర్ చేసుకొని కమెంట్స్ని భరిస్తూ అవమానాలని భరిస్తూ సింగిల్ పేరెంట్గా అమ్మని మీరు చూసుకుంటూ అమ్మ మిమ్మల్ని చూసుకుంటూ ఈరోజు ఈ పొజిషన్కి అయితే వచ్చారు. అంటే మన కష్టం ఎప్పుడూ కూడా మనకి సక్సెస్ ఇస్తుంది, బిలీవ్ చేస్తారా? సో మీరు ఇప్పుడు కూడా ఇంకా ఇక పైన ఇప్పుడు మీకు ఒక బయట జనాలు గుర్తుపడుతున్నారు అంటే ఒక బాధ్యత వచ్చింది. సో ఈ బాధ్యతని మీరు చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి, మంచి పేరు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి.
ఇంకా కష్టపడండి, ఇంకా బాగా డ్యాన్స్ చేయండి, ఇంకా షోస్కి రావాలి. సో డి అనే ప్లాట్ఫామ్ ఉంది, సో దానికి కూడా మీరు సెలెక్ట్ అవ్వాలి. ఇంకా బాగా చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. అర్థమైందా? సో మీకు మీరు యూనిటీగా ఉన్నారు కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇంతే స్ట్రాంగ్గా ఉంటూ ఇలాగే కష్టపడుతూ మంచి పేరు మీరు తెచ్చుకొని మీ తల్లిదండ్రులకి ఇంకా మంచి పేరు తీసుకొచ్చి లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి నలుగురు కూడా. ఓకేనా? మాట ఇస్తున్నారా? ఇస్తాం. సో ఇప్పుడు చెప్పండి, మీ డ్రీమ్స్ ఏంటి? ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఎలా చేయాలనుకుంటున్నారు? మీ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు? మీ డ్రీమ్స్ ఏంటి? నా డ్రీమ్ అంటే ఫస్ట్ నేను ఒక మంచి ఇల్లు కట్టి, నేను చేసే కష్టంతో ఆ డబ్బులతో ఇల్లు కట్టి మా మమ్మీకి ఏ లోటు లేకుండా తర్వాత నుంచి చూసుకోవాలని నా డ్రీమ్. ఇంకా అక్కకి నా చేతులతో పెళ్లి చేయాలి. నువ్వు పెళ్లి చేసుకో, అక్కకి పెళ్లి చేస్తావా? అన్నీ నేను అప్పుడే చేసుకోను అంటే మమ్మీ ఇలా అనేవాళ్ళే ముందు చెల్లెలు చేసుకుంటా. మా తమ్ముడు కూడా చిన్నప్పుడు అనేవాడు, ఎందుకు మమ్మీ నేను ఉన్నాను కదా డాడీ లేకపోయినా. మా డాడీ చనిపోయారు చిన్నప్పుడే, సో చాలా చిన్న ఏజ్. సో నీకెందుకు, నేను మా ఆవిడ కలిసి అక్కకి పెళ్లి చేస్తాం కదా అనేవాడు. వాడు అలాగే చేసుకున్నాడు పెళ్లి. సో అలాగా చిన్నప్పుడే, ఇప్పుడు ఇలా అన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ చెల్లిలే పెళ్లి చేసుకుంటారు, తర్వాత అక్కలకు వస్తారేమో. లేదు, అక్కకి ఆల్రెడీ 21, ఇంకొక 2-3 ఇయర్స్ లో మ్యారేజ్ చేసేయాలి కదా. చూసారా, మ్యారేజ్ చేసేయాలంటే నీకు ఎంత బాధ్యత తీసుకుంది అంటే తర్వాత నుంచైనా ఏ కష్టం లేకుండా హ్యాపీగా ఉండాలని. అక్క అక్క సో చెల్లంటే ఇష్టమా నీకు? బాగా అస్సలు పడదు మా ఇద్దరు, అంటే ఇష్టమే కానీ ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటాం. ఏదైనా గొడవ జరిగిందంటే 3 మంత్స్ దాకా మాట్లాడుకో, అంత దూరంగా ఉంటాం. సరే అయితే ఇప్పుడు నేను ఒక్క చిన్న టెస్ట్ పెడతా. ఇప్పటి వరకు అక్క గురించి అక్కకి చెప్పలేనిది, నీ మనసులో ఉన్న లవ్ అండ్ ఎక్స్ప్రెస్ ఎలా చేయాలంటే అక్కకి ఎలా చెప్తావు, ఏం చెప్తావు? తను నన్ను రేపు ఫ్యూచర్ లో, అంటే ఇప్పుడే మేము చిన్న చిన్న గొడవలకే 3 మంత్స్ అలా గ్యాప్ గా ఉండేవాళ్ళం, అసలు మాట్లాడుకునే వాళ్ళమే కాదు. అసలు తనైతే నువ్వు నాతో మాట్లాడొద్దు అనేస్తుంది, ఇంకంతే, అంతే గట్టిగా మొండిగా ఉంటుంది అనమాట. ఇంకా రేపట్లో ఫ్యూచర్ లో అలా ఏమైనా పెద్ద పెద్ద గొడవలు వస్తే నా తప్పున్నా నేనే వెళ్తా తన దగ్గరికి. అంటే నాకు మా మమ్మీ అక్క అంటే చాలా ఇష్టం. మా డాడీ లేనప్పుడు మేముగ్గురు ఎంత క్లోజ్గా ఉన్నాము, ఎంత కష్టపడ్డాము, కాబట్టి నాకు అక్కన్నా చాలా ఇష్టం. కానీ పైకి కొట్టుకుంటాం, లోపల చెప్పలేనంత ప్రేమ ఉంది. తను మంచి ఫ్యూచర్, మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నాకు ఇష్టం. అంటే తను ఏదైనా మాకు చెప్పకుండా లవ్ అలా చేసుకొని ఇబ్బందులు పడకుండా మంచిగా నాకు మమ్మీకి ఇష్టమైన పెళ్లి చేసుకొని మా ఇష్ట ప్రకారంగా ఉంటే తనకి ఏదైనా ఎంత కష్టమైనా నేను ఎంత ఎంత చేయలేని పరిస్థితులు ఉన్నా చేసి తనకి నేను తోడుగా ఉంటా. సరే, ఇష్టమైన కొన్ని లవ్ చేసిన అబ్బాయి మంచోడిని అంటే అదే, అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లాగా కాకుండా మమ్మీకి చెప్పి మమ్మీకి ఇష్టమైనలా చేసుకోవాలి అని కోరిక. మరి పాపం తనే ఇష్టం, అదే తన ఇష్టాన్ని మమ్మీకి చెప్పాలి, మమ్మీకి చెప్పి మమ్మీకి ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. ఇంట్లో ఫ్యామిలీకి కూడా అందరికి. ఓకేనా? ఇంట్లో ఫ్యామిలీకి, మమ్మీకి, చెల్లికి ఒప్పించి నీకు ఇష్టమైన అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకో, సరేనా? వాళ్ళకి చెప్పకుండా మాత్రం వెళ్ళి పెళ్లి చేసేసుకోక. ఓకే, ఇప్పుడు అర్థమైపోయింది. ఓకే, సో నాన్న చెప్పరా నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు లైఫ్ లో? ఫస్ట్ అయితే అప్పులు అవన్నీ తీరిపోయాక మా అక్క పెద్ద అక్క పెళ్లి చేసి తమ్ముడిని చదివించి తర్వాత ఈ అక్క పెళ్ళి చేసి ఇప్పుడైతే డాడీకి కొంచెం బాగాలేదు ఒంట్లో, తర్వాత అప్పులన్నీ తీరిపోయాక మేమే డాడీని చూసుకోవాలి. నువ్వు చెప్పరా, చెల్లి చెప్పేసింది, మరి చెల్లి గురించి చెప్పాలిగా నువ్వు. లైఫ్ లాంగ్ మీ ఇద్దరం ఎప్పటికీ గొడవలు పడినా కూడా విడిపోకుండా అలాగే బాగా స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే బ్లడ్ రిలేషన్ అనుకుంటారు కానీ విడిపోరు. మేము చాలా వరకు మాట్లాడుకోము, సో అలా ఉండకుండా అప్పుడైనా బాగుండాలని. సరే, చెల్లి ఎప్పుడైనా సారీ చెప్పడానికి వచ్చేటప్పుడు యాక్సెప్ట్ చేసేస్తుండు మరి. ఓకేనా? మొండిగా ఉండకూడదు, ఉండొచ్చు కానీ కొంచెం ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. నువ్వు చెప్పనా? అదే, ఫ్యామిలీని ఇంకా అప్పుల్లో ఇచ్చి తీసుకొచ్చేసాక మమ్మీ డాడీ అందరం కలిసి ఒక ఇంట్లోనే ఉండాలి, అక్క మ్యారేజ్ నా చేతుల మీద చేయాలని.
మమ్మీ డాడీ అందరు కలిసి ఇప్పుడు కలిసి ఉండట్లేదా? కలిసే ఉన్నాం, అంటే ఓన్ హౌస్ లో ఉంచాలి. అంటే మా ఆల్రెడీ ఉంది ఓన్ హౌస్, బట్ రెంట్ కే ఉంటున్నాం. ఓన్ హౌస్ వల్ల అంటే కొన్ని కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, అంటే అత్తకి మామకి వాళ్ళకి రావాలని, సో అవి కూడా సెటిల్ అయిపోయి ఆ హౌస్ లో ఉంచాలి అని మాట్లాడి చేసేయాలి అని. కానీ వినరు నా మాట, కానీ చేయాలి. సూపర్. ఫైనల్ గా నువ్వైతే చెప్పేసావు అక్కకి చేయాలి, ఇదంతా కాకుండా నీ గురించి నువ్వేం చెప్తావు? నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, అది డాన్సర్ గైనా యాక్టర్ గైనా. నీకు ఇష్టమైన హీరో ఎవరు? అల్లు అచ్చు. ఆయన డాన్స్ కి డాన్స్, యాక్టింగ్ కి యాక్టింగ్, అంతే. సో మీరందరూ కూడా ఇంకా మంచి పొజిషన్ కి రావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి మీ ఫ్యామిలీస్ ని బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి, మీ అందరి అభిమానులు, మిమ్మల్ని అభిమానించి అభిమానులు అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. ఓకే. మరి ఇంతకీ ఈవెంట్ లో బాగా చేస్తున్నారా? అసలు ఖాళీ ఉండట్లేదంట కదా, మో 30 డేస్ లో రోజుకి ఒక ఈవెంట్ అంట. నిజమేనా? ఈవెంట్ బాగా సంపాదిస్తున్నారా మరి? వెరీ గుడ్, గుడ్. ఎంత సంపాదిస్తున్నారు మంత్ అయ్యేటప్పటికి? మంత్ ఇద్దరికి కలిపి ఒక 70. జాగ్రత్తగా సేవింగ్స్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.